శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ మండలం కృష్ణపురంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు సర్బుజ్జిలి ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపారు. ఆధార్ కార్డులో తప్పులు సరిచేస్తున్న విషయంలో గ్రామ సచివాలయం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన వాదన, ఆ తరువాత గ్రామంలో జరిగిన కొట్లాట నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఇరు వర్గాలకు చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తురకపేట కృష్ణాపురం గ్రామంలో నిన్న ఉదయం ఈ ఆధార్గడ్ అప్డేషన్ విషయంలో మాటామాట పెరిగి రెండు పార్టీల మధ్య గొడవ పెరిగి తర్వాత కరవతో దాడి జరిగింది. దానివల్ల ఒక సుమారు 7 మంది గాయాలయ్యాయి. అందరినీ కూడా అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్సీ వచ్చిన బట్టి కేసు రిజిస్టర్ జరిగింది. తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
శ్రీకాకుళం జిల్లా మేడియాపట్టి మండలం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల ప్రాప్తిక మండలంలో ప్రాథమిక తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి దేవేందర్రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కోర్సు కోఆర్డినేటర్గా ఉపాధ్యాయులు గణపతిరావు, డిఆర్పీలుగా నరసింహ సీతారామస్వామి ఆచారి, సిఆర్పీలు జయరాం సవరయ్య వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో గల 3 నుంచి తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు సిఆర్పీలు పాల్గొన్నారు. మరి గ్రూప్ 4కి సంబంధించి గణితంకి సంభాషణ అంటే ముఖ్యంగా ఈ గణితంకి సంబంధించి ఎటువంటి మెలకువలు నేర్పాలి అనేటువంటి దానిలో భాగంగా ముందుగా ఈ సంభాషణ గణితంకి సంబంధించి మనకి 10 నిమిషాలు అనేది ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులకి ముందుగా ఏంటంటే మనం డైరెక్ట్గా నేరుగా పాఠం చెప్పే ముందు వాళ్ళతో మనం ఏంటంటే గుణకీకరణ అనేది మనకు అవసరం. ఎందుకంటే ఈరోజు పిల్లలు పొదలైన కాన్సెప్ట్ కారణంగా ఈ విధంగా మనం కట్టకట్టడం వల్ల ఈ పొద్దులు అనే కాన్సెప్ట్ ఇలా తిరగా 1 నుంచి 99 వరకు మన క్లాస్ పిల్లలతో కింద తీసేసి ఒక 5 డేస్ ప్రాక్టీస్ చేస్తండి, తప్పకుండా వాడికి ఐడియా అయిపోతుంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మన మెలియపుట్టి మండల కేంద్రంలో వివిధ యాజమాన్యాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు తర్ల్ అనే శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తర్ల్ అంటే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. ఈ సెక్షన్లో 3, 4, 5 తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు తెలుగుని ఈజీగా బోధించే పద్ధతుల్ని, అలాగే గణితంని ఈజీగా బోధించే పద్ధతుల్ని, ఆయా పాఠశాలల్లో తెలుగులో వర్ణపాలపై పట్టు వచ్చేటట్లు, అలాగే గుణింతాలు గుర్తించేటట్లు, గణితంలో 1 నుండి 1000 వరకు అంకెలు వచ్చేటట్లు